హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే ప్రదేశం వెల్లాల క్షేత్రం. ఈ ప్రదేశం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజుపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి వచ్చేవారైతే ఆలగడ్డ నుంచి 30 కిలోమీటర్లు, చాగలమర్రి నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక స్థలపురాణం విషయానికి వస్తే, త్రేతాయుగంలో శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసే సమయంలో లక్ష్మణుడు ఒకనొక సమయంలో మూర్చపోతాడు. ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు హనుమంతుడు సంజీవని మొక్కను తీసుకుని రావడానికి బయలుదేరతాడు. దారిలో సంధ్యావందనం చేయడం కోసం కుముద్వతి నదీ తీరాన ఆగుతాడు. ఆ ప్రదేశమే ఇప్పుడున్న ఎల్లాల. హనుమంతుని రాకను గమనించిన మునులంతా ఆయన వద్దకు వెళ్ళి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరతారు. అప్పుడు హనుమంతుడు, నాకు ఇప్పుడు సమయం లేదు, రామకార్యమై నేను వెళ్లాల్సి ఉంది అని చెప్పి వెళ్ళాల అనే మాట వాడతాడు. దాంతో ఈ ప్రాంతానికి వెళ్ళాల అనే పేరు స్థిరపడిపోయింది. తరువాత హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వస్తూ దారిలో మళ్ళీ ఈ వెళ్ళాల క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత మునులు ప్రార్థించిన విషయం గుర్తుకొచ్చి 2 ప్రతిమలను ఇక్కడ జారవిడిచాడట. ఎందుకనో కొన్నాళ్ల పాటు ఆ ప్రతిమలు నదిలోనే ఉండిపోయాయి. తర్వాతి కాలంలో హనుమత్మల్లుడు అనే ఒక రాజు వేటకై ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడే బస చేశాడు. ఆ సమయంలో అతనికి తీవ్ర అస్వస్థత చేసింది. అప్పుడు హనుమంతుడు అతనికి కలలో కనిపించి ఈ కుందు నదిలో తన ప్రతిమలు ఉన్నాయని, వాటిని బయటికి తీసి గుడి కట్టించమని చెప్పాడట. హనుమంతుని ఆజ్ఞ ప్రకారం ఆ రాజు ఆ ప్రతిమను బయటికి తీసి గుడి కట్టించాడని స్థలపురాణం. ప్రతిష్ట సమయంలో 3 అడుగులు ఉన్న ప్రతిమ తర్వాత కాలంలో అంతకంతకు పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఇలాగైతే పూజాదికాలకు ఇబ్బంది అవుతుందని భావించిన పూజారులు స్వామి తలపై ఒక రాగి కలశాన్ని ఉంచి మంత్రోచ్చారణ చేశారట. అప్పటి నుంచి విగ్రహం పెరగడం ఆగిపోయింది. గుడి ఆవరణలో లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆవరణలోనే ఆ గుడి ఉండేదట, ఇప్పుడు నష్టమైపోయింది. హనుమంతుని గుడి పక్కనే లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం కూడా ఉంది. ఇది జనమేజయుడు కట్టించిన 108 ఆలయాల్లో ఒకటి. ఆలయ గోడలపై శిల్పాలు ఉన్నాయి, కానీ అవి రంగు పోయడం వల్ల ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. గరుత్మంతుడు అమృతం తెచ్చే దృశ్యం, కిరాతార్జునీయం ఇలాంటివి పురాణగాథలు గోడలపై చెక్కి ఉన్నాయి. గుడికి మరొక పక్కన శివాలయం కూడా ఉంది. చిన్నకేశవ ఆలయం అంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకే ఆవరణలో ఉంటారు. మనము ఇంతకుముందు జనమేజయుడు ప్రతిష్ఠించిన చిన్నకేశవ ఆలయాలను 2 వీడియోలు చేశాము. 1 కలమల్ల, 2 ఎర్రగుడిపాడు. మీరు ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ కోవలో ఇది 3వ ఆలయం.
చూడగానే ఇది పురాతనమైనదని మనకు తెలిసిపోతుంది. చూడండి, చెక్కతో చేసిన ఈ ధ్వజస్తంభం చాలా పురాతనమైనది. అలాగే గుడిని కూడా గమనించండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.